నమస్కారం. ఆ కిరణాలు సోకితే చాలు, కరోనా వైరస్ మలమలమల మాడి మసైపోతుంది. అంతేకాదు, ఆ కిరణాలు వైరస్ ఎక్కడ ఏ మూల ఎందులో దాక్కున్నా సరే వాటిని అట్టే పసిగట్టి వాటిని షూట్ చేసి అక్కడికక్కడ చంపేసి మాత్రమే ఆ తర్వాత ఆ కిరణాలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అన్నటువంటి అంశాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం కొన్ని షాపుల్లో చూస్తున్నాం, కొన్ని షాపుల్లో ఒక క్రెడిట్ కార్డు ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన, డెబిట్ కార్డు ఇచ్చిన, ఏ కార్డు ఇచ్చినా కూడా సరే ఆ కార్డుని ఒక బాక్స్లో పెట్టి దాన్ని కొంతసేపు స్కాన్ చేసి ఆ తర్వాత బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ బాక్సుల్లో వినియోగించేటువంటి కిరణాలే ఆ కార్డు మీద ఒకవేళ వైరస్ ఉన్నట్టయితే దాన్ని చంపేసి దాన్ని డిజిన్ఫెక్ట్ చేస్తున్నాయి. అవి మరొకటి కాదు, అది అతి నీలలోహిత కిరణాలు. ఆల్ట్రా వైలెట్ రేస్. సహజంగానే ఈ ఆల్ట్రా వైలెట్ రేస్ అనేది బ్యాక్టీరియాని వైరస్ని చంపేస్తుంది అన్న అంశాన్ని ఈ మధ్యనే అందరూ గుర్తించారు. ఆ దిశగా కొన్ని యంత్రాలు కూడా తయారవుతున్నాయి, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లలో, విమానాశ్రయాల్లో ఆల్ట్రావైలెట్ బేస్డ్ డిజిన్ఫెక్ట్ స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది. మీ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ని ఆ స్కానర్లో పెట్టినట్టయితే అది పూర్తిగా దాన్ని డిజిన్ఫెక్ట్ చేస్తుంది. దాని నుంచి అక్కడ వస్తున్నటువంటి ఈ అతి నీలలోహిత కిరణాలు వాటిని స్కాన్ చేసి ఆ వైరస్ ఎక్కడున్న 360 డిగ్రీస్ యాంగిల్లో, అంటే ఒక యాంగిల్ కాదు, మనం బ్యాగ్ ఇలా పెట్టినట్లయితే బ్యాగ్ మీద కాదు, ఆ బ్యాగ్ను అలా తిప్పుకుంటూ 360 డిగ్రీస్ యాంగిల్లో ఈ అతి నీలలోహిత ఆల్ట్రావైలెట్ రేస్ ప్రసరించి ఆ బ్యాక్టీరియాని వైరస్ని చంపేసి మనకు శుభ్రమైనటువంటి లగేజ్ని అందించేటువంటి అంశాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం చూడొచ్చు. ఇటువంటి 360 డిగ్రీల కోణంలో బ్యాక్టీరియాని చంపేసినటువంటి ఈ స్కానర్స్ని ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాలు లేవు కాబట్టి డొమెస్టిక్ టెర్మినల్లో ఈ డిజిన్ఫెక్టెడ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ అతినీలలోహిత కిరణాల యొక్క ప్రభావం ద్వారా ఈ సామగ్రిని ఎవరైతే తీసుకుంటున్న బ్యాగ్ని శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మంచిదే అయినా కూడా సరే వీటి యొక్క రేడియేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయా అన్నటువంటి అంశం మీద కూడా కొన్ని అనుమానాలని దాని మీద కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అయితే ఇప్పుడున్నటువంటి కరోనా కష్టకాలంలో ఇది తప్ప మరో మార్గం లేదు కాబట్టి దీన్ని అనుసరిస్తున్నారని చెప్పాలి. చూస్తూనే ఉండండి తెలుగు XYZ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.